తెలంగాణ శాసనమండలి టీఆర్ఎస్ సభ్యులుగా ఎన్నికైన నవీన్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ప్రమాణం చేశారు. దీనికి ముందు వీరు గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, ఆనంద్, మహేష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, బాల్క సుమన్, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. నలుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచులకు సేవ చేయడానికి మంచి అవకాశం కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఊహించిన రీతిలో తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా అయి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ధిలో ముందుకు పోవడం జరుగుతున్నది. ఏదైతే ఎమ్మెల్సీగా లోకల్ పడినటువంటి సమస్యల మీద కానీ వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి వాటిని ముందు తీసుకుపోయి పనిచేస్తాం. రంగారెడ్డి, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలను అదేవిధంగా గ్రేటర్ స్థానాన్ని కూడా పెద్ద మేడతో గెలుచుకొని మరి ముందు కూడా మేమంతా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు తప్పకుండా సేవ చేస్తాం. శాసనసభ సభ్యులుగా నాకు అవకాశం కల్పించిన పెద్దలు, నాకు సమానం అయినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా వారి మెజార్టీతో, రికార్డు మెజార్టీతో నన్ను గెలిపించిన మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యేలకు, మా ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. నాకు పెద్ద అవకాశాన్ని కల్పించినందుకు కూడా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 100% నేను వరంగల్ అభివృద్ధికి తోడ్పడతానని, కృషి చేస్తానని తెలియజేశాను. తెలంగాణ జాతిపిత గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి నా యొక్క పాదాభి వందనాలు. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం నేను వారికి రుణపడుతాను. నాతో పాటు ఇంకా ముగ్గురికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. వాళ్ళ తరఫున కూడా నేను వారికి, కేసీఆర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాకు ఈ అవకాశం ఇచ్చిన, నాకు ఈ గెలుపు సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.